హలో గైస్ ఈరోజు ఈ వీడియో ఏంటి అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది కోర్స్ యూట్యూబ్ తమనైనా అనేది చూసే క్లిక్ చేసుకుని ఈ వీడియో చూస్తూ ఉంటారు సో స్కిప్పులు కొట్టకుండా లాస్ట్ వరకు చూడండి రీసెంట్గా అయితే మన ఛానల్కి ఫిఫ్టీ కే ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది అంటే సబ్స్క్రైబర్స్ అనమాట సో ఈ స్పెషల్ హ్యాపీ మూమెంట్లో గివ్వే అయితే కండక్ట్ చేయబోతున్నాను ఈ గివ్వేలో అయితే పది మందిని నేను సెలెక్ట్ చేసుకొని గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నాను క్రేజీగా ఉండబోతుందనమాట నేను ఇచ్చే టాస్క్ ఏదైతే ఉందో అదైతే సూపర్ ఉంటుంది లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి అండ్ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ లాంటిది ఏమైనా వస్తూ ఉంటే తక్కువ వాల్యూమ్లో అయితే వినండి ఎందుకంటే ఇక్కడ రైనీ సీజన్ కాబట్టి మాది అసలే రేకిల్ కదా సో కొంచెం శబ్దమైతే ఉంటుందన్నమాట డిస్టర్బెన్స్గా అందుకే తక్కువ వాల్యూమ్తో వినండి సో ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ అనేవి వాచ్ చేస్తూ లైక్స్ కొడుతూ కామెంట్స్ పెడుతూ అలాగే ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడుగుతూ తర్వాత ఇంకేమైనా కావాలంటే నా దగ్గర పర్చేస్ చేస్తూ నాకు ఎంతో కొంత ఇన్కమ్ అనేది పెంచుతూ ఇంతలా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి హార్ట్ఫుల్గా అయితే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను మీ మేలు అయితే నేను అస్సలు మర్చిపోను గైస్ ఎందుకంటే ఒకప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే చాలా బెదిరింపు కాల్స్ అయితే వచ్చేవి నువ్వు యూట్యూబ్లో అమ్మేస్తున్నావు అది ఇది అని చెప్పి ఈరోజు అసలు మనకి ఎవ్వరు ఏం అనడానికి లేదు అంటే ఈ స్టేజ్కి వచ్చాను అంటే కేవలం మీ సపోర్ట్ వల్లే మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు కూడా వెళ్తాను ఇప్పుడు అంటే మీ అందరి వల్ల ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి మీకు కూడా గివ్ అవే అనేది పెట్టి ర్యాండమ్గా కొంతమంది నేను సెలెక్ట్ చేసుకొని గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటాను అలా నెంబర్ ఆఫ్ గివ్ అవేస్ ఉంటాయి ఈసారి ఓడిపోయాను కదా అని చెప్పి మీరు వరి అయిపోవాల్సిన అవసరం లేదు ఫెయిల్యూర్ అనేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి నేను నమ్ముతాను నా లైఫ్లో కూడా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయండి ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి కూడా కారణం మీరందరే అందరే మీతో అంటే ఇవన్నీ షేర్ చేసుకుంటే నాకు కొంచెం మనసు తేలిగ్గా ఉంటుందో అందుకే గివేవేలో కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటాను అండ్ మీరు ఈ గివేవేలో పార్టిసిపేట్ చేయాలంటే కింద టైమింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఈ టైమింగ్ ప్రకారం పార్టిసిపేట్ చేయాలి టైం దాటిన తర్వాత పార్టిసిపేట్ చేసినా కూడా విన్నర్స్ కింద కన్సిడర్ చేయము రీసెంట్గా ఒక పోలింగ్ అయితే పెట్టడం జరిగింది అసలు మీకు గివేవే ఏ విధంగా కండక్ట్ చేయాలని చెప్పి చాలామంది అసలు ఓటు వేసిన దేనికంటే కామెంట్స్ అనమాట అంటే ఇంతకుముందు నేను పెట్టే గివేవేలు ఎలా ఉండేవంటే వాళ్ళ దగ్గర ఏమైనా పెట్స్ ఉంటే వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళు యూస్ చేసే ఫుడ్డు వాళ్ళు ఏ విధంగా పెంచుతున్నారో అసలు పెట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా నిజంగా అని చెప్పి కనుక్కోవడానికి వీడియోస్ పెట్టండి మీ దగ్గర ఉన్న పెట్స్తో పాటు అని చెప్పి అనేవాడిని దానిలో కొంతమంది ఇచ్చే ప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో అది నచ్చైతే నేను గిఫ్ట్లు అయితే ఇచ్చేవాడిని కానీ ఈసారి ఎక్కువ మంది ఇలా పెట్టమన్నారు కాబట్టి నేనేం చేస్తున్నాను మీకు స్ట్రెస్ లేకుండా గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేలాగా ప్లాన్ చేశాను అనమాట ఎలా అంటే ఇదే వీడియో కింద మీ పేరు ఊరు మెన్షన్ చేస్తారు ఫర్ సపోజ్ నా పేరు అశోక్ ఓకేనా నేను పల్లెటూరులో ఉంటున్నాను పల్లెటూరు పేర్లు అవన్నీ అవసరం లేదు నియర్ బై సిటీ బొబ్బిలి సో బొబ్బిలి అశోక్ ఫ్రమ్ బొబ్బిలి అని చెప్పి నేను పెట్టేస్తాను అట్లాగే మీరు కూడా పెట్టండి పక్కన కంగ్రాచులేషన్స్ అవి ఇవి మెన్షన్ చేసుకోవచ్చు పర్వాలేదు దాని విషయంలో అయితే ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ ఉన్న టైమింగ్స్ ప్రకారం మీరు పార్టిసిపేట్ చేయాలి సో డెలివరీ ఛార్జెస్ అయితే పక్కా ఉంటాయండి ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి ఒకలా ఉంటుంది గిఫ్ట్ అనేది మిగతా ఫైవ్ మెంబర్స్కి ఒకలా ఉంటుంది అనమాట అంటే ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ థర్డ్ విన్నర్ ఫోర్త్ విన్నర్ ఫిఫ్త్ విన్నర్కి కొంచెం రిచ్గా ఉంటుంది గిఫ్ట్ అనేది అదే సిక్స్త్ విన్నర్ సెవెంత్ విన్నర్ ఎయిత్ విన్నర్ నైన్త్ విన్నర్ టెన్త్ విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం తక్కువ ఉంటుంది అనమాట అంటే డెలివరీ అనేది తక్కువగానే ఉంటుంది గిఫ్ట్ కూడా చిన్నగానే ఉంటుంది సో గెలిచిన వాళ్ళైతే డెలివరీ ఛార్జెస్ పే చేసుకోవాలి ఇదే కాకుండా ఇంకో చిన్న టాస్క్ అయితే ఇచ్చాను అదేంటి అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళని అయితే నేను వెరిఫై చేసుకొని వాళ్ళకైతే డెలివరీ ఛార్జ్ తీసుకొని గిఫ్ట్ అయితే పంపిస్తాను కానీ సో పంపించే ముందే నేను ఒక కండిషన్ పెడుతున్నాను ఏంటంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే మీ రిలేటివ్స్లో కానీ అందరికీ ఫోన్లోనే ఉంటాయి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించుకొని ఈచ్ మెంబర్ అయితే ట్వంటీ స్క్రీన్ షాట్స్ అయితే నాకు పంపించాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ ఫైవ్ విన్నర్స్ ఉన్నారో వాళ్ళైతే మస్ట్గా పెట్టాలి మిగతా ఫైవ్ విన్నర్స్ పెట్టినా పర్వాలేదు పెట్టకపోయినా పర్వాలేదు ఫస్ట్ ఫైవ్ విన్నర్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ట్వంటీ స్క్రీన్ షాట్స్ అయితే పెట్టాలి లేదు అనుకుంటే గిఫ్ట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది ఓకేనా ట్వంటీ స్క్రీన్ షాట్స్ అయితే ఉండాలి ఇది ఎలా చేయిస్తారు ఏం చేస్తారు అనేది మీ ఇష్టం అంటే గెలిచిన తర్వాత కాబట్టి టూ డేస్ టైం ఉంటుంది ఈ టూ డేస్ టైంలో మీరైతే సబ్స్క్రైబ్ చేయించాలన్నమాట ఓకేనా మిగతా ఫైవ్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పర్వాలేదు అంటే మీరు సబ్స్క్రైబ్ చేయిస్తే మీకు ఎక్స్ట్రాగా ఏదైనా బోనస్గా ఏదైనా గిఫ్ట్ ఇస్తాము లేదు అంటే నార్మల్ ఇప్పుడు నేను ఏదైతే ప్రిపేర్డ్గా ప్లాన్గా ఉన్నానో అదే గిఫ్ట్ పంపిస్తాను అనమాట చిన్న చిన్నవి ఓకేనా సో నేను చెప్పింది మీ అందరికీ అర్థమైందనుకుంటా ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే గా విన్ అవుతారో వాళ్ళైతే ట్వంటీ స్క్రీన్ షాట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అది కూడా వేరే వేరే మొబైల్స్ తీసుకొని సబ్స్క్రైబ్ మీరు చేయిస్తారో లేకపోతే వాళ్ళకి మన ఛానల్ సజెస్ట్ చేయిస్తారో మీ ఇష్టం అది ఓకేనా సో చేయించి ఆ స్క్రీన్ షాట్స్ అయితే పెట్టాలి ఎవరైతే ఇరవైకి మించి పెడతారో వాళ్ళకైతే బోనస్ గిఫ్ట్స్ అయితే ఉంటాయి బోనస్ అంటే లైక్ గిఫ్ట్లోనే కాంప్లిమెంటరీ ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటామన్నమాట సో నేనైతే డబ్బులు ఇచ్చి గిఫ్ట్లు ఇచ్చి ఇలా చేయించుకుంటున్నానని చెప్పి అనుకోవద్దు జస్ట్ అవేర్నెస్ అనేది మన జనాల్లో పెంచాలనేది నా కాన్సెప్ట్ అంతే లేకపోతే మీకైనా సరే నేను ఈ గిఫ్ట్ ఇవ్వను కదా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను థ్యాంక్ యూ